135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. పోలిట్ బ్యూరో సమావేశం ఈ నెల 8వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే తొలి పోలిట్ బ్యూరో సమావేశం ఇదే. దీంతో నామినేటెడ్ పదవులపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పదవులపై పోలిట్ బ్యూరో మీటింగ్ లో చంద్రబాబు ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. అలాగే కీలకమైన విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ఖరారు చేయనున్నట్టు సమాచారం. ఈ నెల 8వ తేదీన టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ జరగనుంది. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులపై చర్చ ఉండనుంది. కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకాలపై చర్చించే అవకాశం కూడా ఉంటుంది. వారంలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి టీడీపీ సమాచారం తీసుకుందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటుతూ ఉండడంతో ఎక్కువ మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా భర్తీ చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయం ఆసక్తిగా మారింది. దాదాపు అన్ని నామినేటెడ్ పోస్టులను కలుపుకుంటే సుమారు 350 దాకా ఉంటాయని ఒక అంచనా. ఈ నేపథ్యంలో ఈ పదవులు ఎలా తీసుకోవాలి, ఎవరెవరు ఏ పదవులు పంచుకోవాలి అనే అంశంపై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 350 నామినేటెడ్ పదవుల్లో 60% అంటే 210 స్థానాలను టీడీపీ తీసుకుంటుందని, మిగిలిన 40%లో 25% జనసేన, 15% బీజేపీ పార్టీలు పంచుకునే అవకాశం ఉందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీతో పాటు కూటమి పార్టీలకు కూడా నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం ఇవ్వాల్సి ఉండటంతో 8వ తేదీన జరిగే సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి తరపున అభ్యర్థిని ఎవరిని నిలపాలి అన్న దానిపై కూడా చర్చ జరగనుంది. ఈ ఎన్నికను అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే వైసీపీ బొత్స పేరును ప్రకటించడంతో టీడీపీ కూటమి కూడా తమ అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో పడింది. ఈ నెల 8న జరిగే పొలిట్ బ్యూరో భేటీలో ఈ అంశంపై క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తోంది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.